కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పెద్దాపురం సీఐ జయకుమార్ పేర్కొన్నారు. పెద్దాపురం పారిశ్రామిక వాడలో టైలర్స్ కాలనీలో నిరుపేదలకు సీఐ జయకుమార్ బియ్యం నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ జయకుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరో 15 రోజులు లాక్డౌన్ పొడిగింపు కారణంగా కరోనా వైరస్ నియంత్రణకు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ కూడా ఆకలితో అలమటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దాతల సహకారంతో ఆపదలో ఉన్నవారిని గుర్తించి తన వంతు సాయం చేయడానికి పోలీసు యంత్రాంగం ఎప్పుడూ ముందంజలో ఉంటాడని తెలిపారు. పరిధిలోని ప్రజలందరికీ నమస్కారం. మరి గత ఆల్రెడీ 4 రోజులు దాటిపోయింది. మనందరం కూడా ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ మనం పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ 4 రోజులుగా కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా పోలీసు వారికి గుటియారా తప్ప 99% ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారు లాక్డౌన్ పాటించారు. పలు విధాలుగా రకరకాలుగా మనం కొంతమంది చెప్పిన అలా సెక్యూర్ చేసి ఈరోజు కూడా ఈ టైలర్స్ కాలనీలో మనం తిరుగుతూ ఉంటుండగా వీళ్ళు బాగా తెలుసుకుని వీళ్ళకి కూడా ఈరోజు మొత్తం మీద ఒక 30 మెంబర్స్కి మనం వాళ్ళకి రైస్ అవి ఇవ్వడం జరిగింది. ఇలా దాతలు ఎవరైనా ఉంటే అలా ఐడెంటిఫై చేసి అన్నీ చేయాలి. అలాగే ప్రజలందరూ కూడా తెలిసిందే, నిన్న హోమ్ మన సెంట్రల్ హోమ్ వారు ఒక 2 వీక్స్ మనకి లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఇంకొక 1 వారం రోజుల్లో ఇవి ఒక దశకు వచ్చే ఆగిపోతే నెక్స్ట్ వీక్ మనకి డౌన్ఫాల్ ఉంటుంది. ఇంకా కేసెస్ ఎప్పుడైతే మనకి కొత్త కేసెస్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ కేసులు రావో ఆ రోజు నుంచి మనకు ఒక 3 వీక్స్ చూసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. అందుకని ఒక 2 వీక్స్ పెంచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 2 వీక్స్ కూడా యాజ్ యూజువల్గా మనం ఆల్రెడీ పెద్దాపురం సామర్కోట మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి సడలింపు ఉండదు. అన్ని ఆంక్షలు అదేవిధంగా ఉంటాయి. ఉదయం 6 to 10 మాత్రమే ఎవరైతే బయటకు వచ్చి ఈ కుటుంబం నుంచి ఒకళ్ళు మాత్రం వచ్చి అన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెడ్ జోన్లో మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరో బయటకు రాకూడదు, రెడ్ జోన్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఫ్రీ టెస్టెడ్ అయిపోద్ది ఇంకొక 1 వారం రోజుల్లో 10 రోజుల్లో. కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.